డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సువర్ణ లాజిక్స్. రీసెంట్గా రైల్వే సెక్టార్లో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ వచ్చిన రోజే మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో చేశాము. దాని తర్వాత ఈసారి జోన్ వైజ్ సెలక్షన్ ఉండదు, ఓవరాల్ సెలక్షన్, ఆల్ ఓవర్ ఇండియా సెలక్షన్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుందని ఆ వీడియోతో కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అప్లికేషన్ని, ఆన్లైన్ అప్లికేషన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది కూడా బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించడం జరిగింది. దాని తర్వాత చాలామంది స్టూడెంట్స్ కూడా కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తున్నారు. కట్ ఆఫ్ ఎప్పుడు కూడా చూడండి, మీ మైండ్లో కట్ ఆఫ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వద్దు. నేను కట్ ఆఫ్ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుద్ది, ఇయర్ టు ఇయర్ కాంపిటీషన్ పెరుగుద్ది. ఇప్పుడు మనం ప్రీవియస్ని కట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వకూడదు, ఎందుకంటే 2018 జరిగింది నోటిఫికేషన్, ఇది 2024, 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మరి అప్పట్లో ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు యాస్పిరెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు, ఇప్పుడు యాస్పిరెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అప్పట్లో అంత అవేర్నెస్ ఉండదు, కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు సో కోచింగ్ సెంటర్స్ పెరిగాయి, సో అదేవిధంగా మంచి షార్ట్ కట్ చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కాంపిటీషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనం 2018 అప్పుడు కట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వకూడదు. మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మరి ఈసారి 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మరి ఈ 6 సంవత్సరాల గ్యాప్లో చాలామంది యాస్పిరెంట్స్ కూడా పెరుగుంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పోస్టులు ప్రీవియస్ నోటిఫికేషన్తో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి. మరి ఇవన్నింటిని వేచి చూసుకొని చూడండి, 6 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా తేడా ఉండదా, అదొకటి. రెండో పారామీటర్ ఏంటి, అప్పుడు నెంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్ కన్నా ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు. మూడో పారామీటరు, సో అప్పట్లో అవేర్నెస్ తక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొకటి, అప్పట్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి 2018 నోటిఫికేషన్లో, ఈసారి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. అప్పట్లో జోన్ వైజ్ అంటే కొన్ని జోన్స్ ఒక గ్రూప్గా చేసి కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్. మరి ఇన్ని పారామీటర్స్ ఉంటాయి, అందుకని మీరు కట్ ఆఫ్ను మనసులో పెట్టుకొని రోజు దాని గురించి అనవసరంగా టెన్షన్ పడద్దు. సో స్టూడెంట్స్కి క్లారిటీ ఇవ్వడానికి, సో మీరు ఎలాంటి అపోహలు వద్దు, స్టూడెంట్స్కి ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు చివరికి వాచ్ చేసినట్లయితే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఒక క్లారిటీ వస్తుంది, మీ ప్రిపరేషన్ ఈజీగా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనము 2018 ఎగ్జామ్ జరిగింది, 2018 మనకు కానిస్టేబుల్ ఫస్ట్ చూద్దాం. అంటే సిబిటి తర్వాత ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫైనల్లో ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అంటే సిబిటి తర్వాత కట్ ఆఫ్ అంటే ఎలా ఉంటుంది అంటే, మనకు ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా సిబిటి ఎగ్జామ్ పెడతారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉంటాయో దానికి 10 టైమ్స్ మనకు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ వేకెన్సీస్ 450 ఉన్నాయనుకోండి, x10 అంటే 4500 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అంటే ఆ ప్రిలిమ్స్ సెలెక్ట్ అయినంత మాత్రాన, అంటే ఆ ఎగ్జామ్లో మీరు సెలెక్ట్ అయినంత మాత్రం మీకు జాబ్ వచ్చినట్టు కాదు, మెరిట్లో ఉండాలి. ఎందుకంటే ఈవెంట్స్ అనేవి ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి 1:10 పిలిచినప్పుడు మీరు 9th టెన్త్ పొజిషన్లో ఉంటే జాబ్ రావడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్స్లో మ్యాక్సిమం అందరు క్వాలిఫై అవుతారు, అందుకని టాప్లో ఉండాలి, అప్పుడే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించేది 2018 కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఇది, సిబిటి కట్ ఆఫ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కట్ ఆఫ్ ఇది. సో మేల్కి డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఫీమేల్ కట్ ఆఫ్ గేమ్ మీరు చూసినట్లయితే 47.69 ఓపెన్ కేటగిరీలో. సో మిగతా కేటగిరీస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. అప్పట్లో ఈడబ్ల్యూఎస్ లేదు 2018 టైంలో, ఇప్పుడు ఈ ఇయర్ ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది. సో మేల్ కట్ ఆఫ్ గేమ్ యూఆర్ గేమ్ చూస్తే ఆల్మోస్ట్ 80 వరకు ఉంది. ఇది 120 మార్క్స్కి ఎగ్జామ్ అనేది, 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి. సో ఎందుకు నేను గ్రూప్ ఏ గురించి డిస్కస్ చేస్తున్నానంటే, మన సికింద్రాబాద్ జోను, మన సికింద్రాబాద్ జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే, మన సికింద్రాబాద్ జోన్ అనేది సో మనకు గ్రూప్ ఏలో ఉంది. అప్పట్లో మనకు 2018 జోన్ వైజ్ కాంపిటీషన్ కాదు, గ్రూప్ వైజ్ కాంపిటీషన్, అంటే 2-3 జోన్లు కలిపి ఒక గ్రూప్గా పెట్టి కాంపిటీషన్ చూశారు. ఇప్పుడు ఏంటంటే అసలు గ్రూప్ వైజ్ కూడా లేదు, ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్. అందుకని ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ కాబట్టి మేబీ లిటిల్గా కాంపిటీషన్ పెరగవచ్చు కూడా, ఓవరాల్గా కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఈ రైల్వే ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సౌత్ ఇండియన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని మనము నార్త్ ఇండియన్స్తో కూడా మనం పోటీ పడాలి. సో అందుకని కొంచెం బాగా ప్రిపేర్ అయితేనే మనము సో ఈ నోటిఫికేషన్లో మనం గెట్ ఇన్ త్రూ అవ్వగలం. ఇది మనకు ఓన్లీ కానిస్టేబుల్ సిబిటి కట్ ఆఫ్. అన్ని అంటే గ్రూప్స్ అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని జోన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు, రెమైనింగ్ జోన్స్ కూడా. కానిస్టేబుల్ ఫైనల్ కట్ ఆఫ్ గిన్ మీరు చూసినట్లయితే ఇది ఫైనల్ కట్ ఆఫ్, అంటే జాబ్ రావడానికి ఇది, అంటే ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత జాబ్ కన్ఫామ్ అయ్యేటువంటి కట్ ఆఫ్ ఇది.
ఇది జాబ్ కన్ఫర్మేషన్. సో ఫీమేల్కి వచ్చేసరికి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 57.21 జాబ్ వచ్చింది అవుట్ ఆఫ్ 120. సో యూఆర్ మేల్ గిన్ గిన్ చూసినట్లయితే 83.82 వస్తే జాబ్ వచ్చింది 120 మార్క్స్కి 2018లో 84 కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నాను, కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నాను. 84 అప్రాక్సిమేట్గా 84 వస్తే జాబ్ వచ్చింది. అంటే ఎంత పర్సంటేజ్ అయినా ఒకసారి మీరు చూస్తే కింద జాగ్రత్తగా 12 7s 84 అంటే ఎగ్జాక్ట్గా 70% ఉంది. 70% రావాలి అంటే 100కి 70 మార్కులు రావాలి వస్తే జాబ్ వచ్చింది. ఎప్పుడు? 2018లో గురించి మాట్లాడుతున్నాను. మరి అప్పట్లో 70 మార్కులకు జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో 70 మార్కులకు జాబ్ వస్తుందా? 70% మార్కులకి అప్పట్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు 2018 సంవత్సరంలో 70% మార్కులు వస్తే జాబ్ వచ్చింది. నేను ఒక కేటగిరీని తీసుకొని మాట్లాడుతున్నాను అంతే. ప్రతి కేటగిరీ మీరు కంపేర్ చేసుకోవచ్చు. నేను ఒక కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను. 2018లో 70% మార్కులు వస్తే జాబ్ వచ్చింది. మరి 2024లో ఎంత శాతం మార్కులు వస్తే జాబ్ వస్తుంది? 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 6 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ పెరుగుతారు, కాంపిటీషన్ పెరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడు ప్రిపరేషన్కి ఎక్కువ అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పట్లో అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. అవేర్నెస్ అప్పటికన్నా ఇప్పుడు పెరిగింది. అప్పుడు రైల్వే నోటిఫికేషన్ అంటే సౌత్ ఇండియన్స్కి సరిగా తెలియదు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి మంచి కంటెంట్ దొరుకుతుంది. మరి ఇన్ని పారామీటర్స్ యాడ్ అయినప్పుడు ఈ కట్ ఆఫ్ ఖచ్చితంగా 80% పెరగడానికి అవకాశం లేదా? ఒక 10% కట్ ఆఫ్ పెరగదా? 10% కట్ ఆఫ్ పెరగదా? అంటే 120 మార్క్స్కి మీకు ఆల్మోస్ట్ ఒక 80% అంటే 96 అంటే 96 to 100 మార్క్స్ని మీరు ఫోకస్ చేస్తూ పెట్టి ప్రిపేర్ అవ్వకపోతే 120కి మినిమం 100 మార్కులు రావాలి, అప్పుడే జాబ్ వస్తుంది. మరి 120 మార్కులకు 100 మార్కులు రావడం అంటే అంత ఆషామాష కాదు. 100 నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే 1/3 నెగిటివ్ మార్కు ఉన్నప్పటికీ కూడా అప్పట్లోనే 70% కట్ ఆఫ్ ఉంది అంటే మరి ఇప్పట్లో 80% కట్ ఆఫ్ ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. 1/3 నెగిటివ్ మార్కు ఉన్నప్పటికీ నువ్వు 120కి 100 మార్క్స్ని టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయితే మాత్రమే నీకు జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. అంత ఆషామాషగా ఉండదు, కలలకంటే సరిపోదు, దాని తగ్గ ప్రిపరేషన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఏదో నోటిఫికేషన్ వచ్చేసింది కదా, అప్లై చేసేసాం కదా, ఏదో ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ అవుదాము అంటే కుదరదు. చాలామంది స్టూడెంట్స్ కూడా అంటే మన యూట్యూబ్ కామెంట్లు పెడుతూ ఉన్నారు, సార్ బుక్స్ గురించి చెప్పండి సార్, ఏ బుక్ చదివితే జాబ్ వస్తుంది అన్న. మీరు ఏ కాలంలో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నాన్న, నువ్వు ఇప్పుడు కొత్త ఆస్పిరెంట్వి, ఒక కొత్త స్టూడెంటు, ఇప్పుడు బుక్కులు తీసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టడానికి చాలా టైం పట్టదా? కొంతమంది చెప్తుంటారు ఈ బుక్లు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఆ బుక్లు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందని. ఎట్టొస్తుంది? మీరు కొత్త ఆస్పిరెంట్స్, బుక్లు ఇప్పుడు నువ్వు బుక్లు చదివి వాటిని అర్థం చేసుకొని దాంట్లో ఏ పాయింట్ ఇంపార్టెంట్ కాదు, ఏం చదవాలి ఏం చదవకూడదు, నువ్వు బుక్లు ముందేసుకొని చదివితే ఇప్పుడు ఉన్న టైంలో సాధ్యమవుద్దని అన్నది? మీరు రియల్ కాంపిటేటర్స్తో మీరు పోటీ పడగలరా? ఇవన్నీ కూడా గమనించుకోవాలి మీరు. అంత ఈజీగా ఉండదు గవర్నమెంట్ జాబ్ అనేది. మీరు గమనించాలి ఈ పాయింట్స్ అన్నీ. ఏదో మార్కెట్లో దొరికే 4 బుక్లు తీసుకొని మీ ఓన్గా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతా వస్తా? సాధ్యం కాని పని అది. రియాలిటీలో మీరు ఆలోచించాలి. అందుకనే నేను చెప్తున్నాను, మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే, మీరు జాబ్ కొట్టాలని మీకు కసీ పట్టుదల ఉన్నట్లయితే క్వాలిటీ కంటెంట్ ఎంచుకోండి. శివారెడ్డి లాజిక్స్లో క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది, ద పర్ఫెక్ట్ కంటెంట్, రైట్ ఆస్పిరెంట్కి రైట్ కంటెంట్ దొరికితే జాబ్ కొట్టడం ఈజీ. ఆ రైట్ కంటెంట్ మీకు శివారెడ్డి లాజిక్స్లో దొరుకుతుంది, పదే చెప్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ బుక్స్ అన్ని రకాల బుక్స్ని చదివే, అన్ని రకాల బుక్స్ మనం ఎనాలిసిస్ చేసి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి మనం మంచి కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే రా మెటీరియల్ని మనం ప్రాసెస్ చేసి అవుట్పుట్ని తయారు చేస్తాం. ఆ అవుట్పుట్ని మీరు ఎంజాయ్ చేయగలితే చాలు. మీరు రా మెటీరియల్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలంటే మీరు అవుట్పుట్ ప్రిపేర్ చేసుకునేసరికి టైం అయిపోయింది. మేము ఆల్రెడీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి మేము ఆల్రెడీ ఆ రా మెటీరియల్ అంతా కూడా మనము తరువుగా మనము రీసెర్చ్ చేసి మంచి అవుట్పుట్ని, మంచి మెటీరియల్ని, మంచి కంటెంట్ని మీకు తయారు చేసి ఇస్తున్నాం. దాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది.
మీరు రా మెటీరియల్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడు జాబ్ కొడతారు? అది కష్టం కదా, అది మీరు ఆలోచించాలి కదా. ఇంకా ఇవన్నీ కూడా ప్రీవియస్ వేరే వేరే రిమైనింగ్ జోన్స్ యొక్క కట్ ఆఫ్స్, ఇవన్నీ కూడా ఎస్ఐ కట్ ఆఫ్. ఇది ప్రీవియస్ ఎస్ఐ కట్ ఆఫ్. సిబిటి కట్ ఆఫ్కి మీరు చూసినట్లయితే మేల్కి 94 ఉంది, చూడండి ఒకసారి చూడండి, చూడండి ఎస్ఐ కట్ ఆఫ్ చూడండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కానిస్టేబుల్ కట్ ఆఫే. ఇది 2018 కట్ ఆఫ్, ఇది నేను గురించి మాట్లాడేది. 94 ఉంది అంటే ఆల్మోస్ట్ 95 వేసుకో, 120కి 95, 1/3 నెగిటివ్ మార్కింగ్తో. ఇది ఫీమేల్కి ఆల్మోస్ట్ 80 ఉంది, ఆల్మోస్ట్ 80 ఉంది అవుట్ ఆఫ్ 120కి. మంది గ్రూప్ ఏ గురించే మాట్లాడుతున్నాను నేను. ఇది సిబిటి కట్ ఆఫ్. మళ్ళీ CBT 2 కట్ ఆఫ్ చూడండి, అంటే CBT 2 అంటే ఫైనల్ కట్ ఆఫ్ చూడండి. ఇంకా ఫైనల్ కట్ ఆఫ్ చూడండి, ఒకసారి ఫైనల్ కట్ ఆఫ్ చూడండి మీరు. 103.41 అంటే ఆల్మోస్ట్ 104, 120కి 104, ఇది ఫైనల్ కట్ ఆఫ్. అంటే ఎంత శాతం మార్కులు రావాలి చెప్పండి? ఆల్మోస్ట్ 12 9 జార్స్ అంటే 108, 12 8 జార్స్ 96, రిమైండర్ 80 ఉంటుంది. 8/12 అంటే ఆల్మోస్ట్ 86-87% ఆల్మోస్ట్ మనకు 87% రావాలి అప్రాక్సిమేట్గా. సో 87% రావాలి. ఏది ఎప్పట్లో కట్ ఆఫ్ ఇది? 2018. అంటే 2018లో ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే 87% విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్తో వస్తే జాబ్ వచ్చింది. మరి 2024లో మరి ఎంత కట్ ఆఫ్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది? అప్పటికిప్పుడు కట్ ఆఫ్ పెరిగింది, కాంపిటీషన్ పెరుగుద్ది, యాస్పిరెంట్స్ పెరుగుతారు. అప్పట్లో ఎస్ఐ వేకెన్సీస్ ఆల్మోస్ట్ 800+ ఉన్నాయి, ఇప్పుడు ఎస్ఐ వేకెన్సీస్ ఓన్లీ 452 ఉన్నాయి. మరి ఈ రకంగా మనం చూసుకుంటే డెఫినెట్గా 90 ఉండదా? 92-95 ఉండదా? మినిమం 90 ఉంటుంది, 90+ ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 90+ ఉంటుంది, 90% ఖచ్చితంగా ఉంటుంది ఈసారి. మరి 120 మార్కులు, 90% ఏంటి? 120 మార్కులకు మినిమం నీకు 110 రావాలి, 108 రావాలి మినిమం. మన టార్గెట్ 110 ఉండాలి, 120కి 110 ఉండాలి, 120కి 110. అంత ఆషామాష, 1/3 నెగిటివ్ మార్కింగ్, మళ్ళీ 1/3 నెగిటివ్ మార్కింగ్. అందుకని మీకు పదే పదే చెప్తున్నాను రైట్ యాస్పిరెంట్కి, మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే రైట్ యాస్పిరెంట్కి రైట్ కంటెంట్, రైట్ టీచర్ విత్ రైట్ కంటెంట్, ఇది ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అంటే ఒక ఇంటెన్సివ్ ప్రిపరేషన్ లేకపోతే ఈసారి జాబ్ కొట్టడం కష్టమవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ప్రిపేర్ అవుదామనుకుంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, క్వాలిటీ కంటెంట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, లేదంటే వదిలేయండి. ఏదో సరదా కోసమో, ఏదో ట్రై చేద్దామని, అంటే ఏదో విధంగా ఏదో టైంపాస్ కోసం ప్రిపేర్ అవుతానో, ఏదో బుక్కులు తీసుకొని ప్రిపేర్ అవుతానో, ఈసారి జాబ్ రావడం కష్టం. ఒక క్వాలిటీ కంటెంట్ ఎంచుకోవాలి, అప్డేటెడ్ కంటెంట్ ఎంచుకోవాలి. మన కంటెంట్ చూడండి, శివారెడ్డి లాజిక్స్లో కంటెంట్ చూడండి, వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. జిఎస్ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్లో జిఎస్లో అయితే ఒక్కొక్క సబ్జెక్టుకి 100 టెస్ట్లు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈసారి. మరి అంత స్ట్రాంగ్గా మన దగ్గర అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది. అంటే రీసెంట్గా మనం నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పేసి రీసెంట్గా మనం రికార్డ్ చేసిన కంటెంట్, ఈ కంటెంట్ అంతా కూడా ఎన్సీఆర్టీ బేస్డ్గా. ఏది జిఎస్ కంటెంట్, జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, పూర్తిగా ఎన్సీఆర్టీ బేస్డ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకి ఒక్కొక్క సబ్జెక్టుకి 100 టెస్ట్లు, 100 టెస్ట్లు ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్టుకి. అలా టోటల్గా 1000 టెస్ట్లు వస్తాయి మీకు, టోటల్గా 1000 టెస్ట్లు వస్తాయి. మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం, బట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. క్వాలిటీ కంటెంట్ ఎంచుకోవాలి, నిజంగా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. మీరు నిజంగా సీరియస్ యాస్పిరెంట్ అయితే, ఇంకా ఈసారి జాబ్ రావాలి సార్, నాకు పక్కాగా జాబ్ రావాలి సార్, నాకు వేరే ఆప్షన్ లేదు, మరి అంత కట్ ఆఫ్ను మనం రీచ్ అవ్వాలి అంటే నువ్వు చాలా ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలి,
ఆ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ అనేది విత్ క్వాలిటీ కంటెంట్, రైట్ కంటెంట్ తీసుకుని కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే జాబు పక్కగా వస్తుంది. ఆ రైట్ కంటెంట్ మనకు శివార్డీ లాజిక్స్లో దొరుకుతుంది, పక్కాగా దొరుకుతుంది మీకు. సో శివార్డీ లాజిక్స్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్స్క్లూజివ్గా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి ఇంగ్లీష్ మీడియం కోర్సు సపరేట్గా ఉంది, తెలుగు మీడియం కోర్సు సపరేట్గా ఉంది. మీరు ఇంకా లేట్ చేయొద్దు. మీరు ఈయన సీరియస్ ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీరు మీ ఇంటి దగ్గరే కూర్చొని పర్ఫెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా, సో మనము ఇచ్చిన కంటెంట్ని కినా రెగ్యులర్గా కింద ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ జాబ్ సొంతమవుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కన్నా కూడా రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ అనేది, సో డ్యూటీస్ పరంగా కావచ్చు, శాలరీస్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ద బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని ఏ ఒక్క స్టూడెంట్ కూడా వదులుకోవద్దు. సో ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇమీడియట్గా, సో మీకు కావాల్సినటువంటి ఆ రైట్ కోర్స్ని, రైట్ కంటెంట్ని, సో మీరు ఇమీడియట్గా శివాడే లాజిక్స్లో దొరుకుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.